కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాడేపల్లి గుడిలో నిరసన తెలియజేశారు. పెంటపాడు మండల కేంద్రం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి భారీ సంఖ్యలో ట్రాక్టర్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రైతు సంఘం జాతీయ నాయకులు వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన కాకుండా కార్పొరేట్ పక్షాన ఉంటుందని ఆయన దుయ్యబట్టారు. కేరళ ప్రభుత్వం రైతుకు మద్దతు ధర 2800 రూపాయలు ఇస్తుంటే మిగతా రాష్ట్రాలు ఎక్కడా ఈ రేటు ఇవ్వడం లేదని అన్నారు. మన రైతులకు పంట పండించడం రాదని అన్నట్టుగా కార్పొరేట్ పక్షాన మోడీ ప్రభుత్వం నిలబడుతుందని హెద్దావా చేశారు. ఆదాని అంబానీలకు దోచిపెట్టడమే పనిగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో మన భూమి మనకు కనబడకుండా పోతుందన్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీని వ్యతిరేకమని చెప్పడం కాదని రైతుల పక్షాన బహిరంగంగా మద్దతు తెలపాలని సూచించారు. దేశానికి రైతులకు మద్దతు తెలపని వారు దేశ ద్రోహుల కింద వస్తారని అన్నారు. పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ నుండి హౌసింగ్ బోర్డు వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ రైతు సంఘం అధ్యక్షుడు కె శ్రీనివాస్, చింతకాయల బాబురావు, టీడీపీ మరియు వామపక్ష నాయకులు రైతులు పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే అపూర్వమైనటువంటి లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టడం అనేది అసాధారణమైనటువంటి విషయం. కానీ చర్చల పేరుతో సవరణ చేస్తామని వాయిదా వేస్తామని ఈ రకంగా ఒక ప్రకటన లాగా కేంద్ర ప్రభుత్వం రైతుల మేడకు ఉత్తు బిగించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు వాయిదా వేస్తేనో సవరణ చేస్తున్న సమస్య పరిష్కారం కాదు, పూర్తిగా ఉపయోగించుకోవటమే. ఎందుకంటే రైతుల భూములని, పంటలని, వీటన్నింటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టడానికి ఈ చట్టాలు సిద్ధమయ్యాయి. అందుకనే రైతు వ్యవసాయం నిలబడాలని అంటే ఈ చట్టాలు రద్దు చేయాలి, గిట్టుబాటు చట్టం గ్యారెంటీ చేయాలి. ఈరోజు పండిస్తున్నటువంటి ధాన్యాలు కానీ పత్తి, మిర్చి లాంటి ఏ పంటలు కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి అవసరం చట్టం లేదు. వాళ్ళ దయా దాక్షణ్యం మీద ఆధారపడింది. ఇప్పుడు వాటిని కూడా ఎత్తేస్తా ఉన్నారు, మార్కెట్లు ఎత్తేస్తా ఉన్నారు. అవన్నీ ఎత్తేస్తే చివరికి బహిరంగ మార్కెట్లో ఆయన కాడికి అమ్ముకొని దివాళా ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు భూములు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి రైతు మిగలడు, భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు పరం అవుతాయి. అందుకని ఈరోజు ఢిల్లీలో నడుస్తున్న ఉద్యమం, రేపు 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంలో లక్షలాది ట్రాక్టర్లతో ఢిల్లీ చుట్టూ అంతా కూడా పరేడ్ నడుస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో రేపు పొద్దున జిల్లాలో కాదు పట్టణ కేంద్రాల్లో కూడా అన్ని ట్రాక్టర్లు రైతుల ఉత్పత్తుల్ని, రైతుల పరికరాలని ప్రదర్శన చేస్తూ మేమే ఈ దేశానికి శ్రమపడి ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులు మా భూములు కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వద్దు అని చెప్పని కోరుతూ ఈ పెరేడ్లు, కవాతు, రైతు కవాతులు నడుస్తున్నాయి. 26 తర్వాత ప్రభుత్వం దిగొచ్చి చట్టాలను అనుసరించుకోకపోతే చాలా ఉధృతమైన రూపంలో కూడా ఈ పోరాటం నడుస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ప్రభుత్వం తేల్చుకోవాలి. చట్టాలు ఉపసంహరణ చివరికి తన అధికారాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మహాభారతంలో కృష్ణుడు చెప్పిన హితబోధ ఎనవకపోతే దుర్యోధనుడికి ఏ గతి పట్టిందో అదే గతి ఇక్కడ మోడీకి కూడా పట్టబోతుంది. నిన్న ఆయన మిత్రుడు అమెరికాలో ట్రంప్ ఎగిరిపోయాడు, ఇండియా ట్రంప్ కూడా అదే దారిలో నడవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.